సమాచారాన్ని అందించడానికి నాతో పాటు మా ప్రతినిధులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా పవన్ షెడ్యూల్లో మార్పులు జరిగాయి. జ్వరం, థ్రోట్ ఇన్ఫెక్షన్తో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా ఈరోజు తెనాలి సభ కూడా వాయిదా పడింది. కొద్ది రోజుల్లో పవన్ షెడ్యూల్ ప్రకటిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. పవన్ ఆరోగ్యం బాగుండాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆరోగ్య పరిస్థితి చాలా బాగున్న పరిస్థితిలో ఉందని ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే జనసేన పార్టీ కార్యాలయం, జనసేన పార్టీ కార్యాలయం నుంచి వచ్చినటువంటి లెటర్లో ఆయనకి తీవ్రమైనటువంటి జ్వరము, అదేవిధంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఉన్నట్టుగా కూడా మనకు చెప్పినటువంటి పరిస్థితి. 2-3 రోజుల పాటు వైద్యులు ఆయన్ని ప్రత్యేకంగా రెస్ట్ తీసుకుని వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేర్చుకోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదికగా ఆయన వారాహయాత్రను ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆయనకి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా ఆయన రెక్క చేయకుండా అనుక్షణం ప్రజల్లో ఉండాలి, జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి గెలుపుకి మనం శాసించాలి, గెలుపుతోటి రాష్ట్ర రాజకీయాలను శాసించాలని ఆయన ఉత్సాహంతో ప్రజల్లోనే మమేకమవుతూ ప్రజలతో తిరుగుతూ ఆయన పిఠాపురంలో ఉన్నటువంటి స్థానిక దేవాలయాలతో పాటు ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి కానివ్వండి ఆయన పర్యటనలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి, రోడ్ల పైన అందరితో మమేకమవుతూ తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి థ్రోట్ ఇన్ఫెక్షను మరియు అదేవిధంగా ఫీవర్ రావడంతో ఈరోజు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి తెనాలిలో జరగవలసినటువంటి భారీ బహిరంగ సభ ఏదైతుందో ఆ సభను కాస్త వాయిదా వేయడం జరిగింది. అందులో దాంతోపాటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి షెడ్యూల్లో కూడా మార్పులు ఉండేందుకు కూడా ఈ యొక్క ప్రకటన ద్వారా తెలిసింది. అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా మనం చూడవచ్చు ఆయన పైన అభిమానులు ఎక్కువగా ఆయన్ని ఎక్కువగా టచ్ చేయాలనే ఆలోచనతో గమ్ముని చేతులు అవి పట్టుకునే క్రమంలో చేతులు ఆయనకి గీసుకుపోయే క్రమంలో చాలాసార్లు ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి, ఆ చేతులకు గోళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల విషమం ఏదైతే ఉందో దానివల్ల మాకు ఇన్ఫెక్షన్ కూడా వస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళి 4-5 రోజులు పర్యటన చేస్తారో ఆ టైంలో ఆయన పైన ఏదైతే అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒకసారైనా పవన్ కళ్యాణ్ టచ్ చేయాలనే ఆలోచనతో అనుకోకుండా కొంతమంది చేసేటటువంటి చర్యల వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అంటూ కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం 21 అసెంబ్లీ, అంటే జనసేన పార్టీ పోటీ చేసేటటువంటి 21 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 2 పార్లమెంటు స్థానాల్లో పూర్తిగా కూడా ఆయన మమేకమవుతూ ప్రజలతో కలిసి ఆ యొక్క సీట్లని జనసేన పార్టీ ఖాతాలు వేయాలని ఆలోచనతో ఆయన ఉన్నారు. అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో భాగస్వామి కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ మొత్తం పూడు పార్టీలు పోటీ చేసే 175 స్థానాల్లో కూడా వీలైనన్ని చోట్ల వీలైనంత త్వరగా ఈ యొక్క క్యాంపెయిన్ కూడా పూర్తి చేసి జనంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏదైతే వైసీపీ ప్రభుత్వాన్ని కోల్దేయాలని పడవేసేయడానికైతే పూర్తి ప్రయత్నాలు అయితే ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఆయన కవర్ చేయాలని ఎక్కువగా ఆయన శ్రమించడం కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ అనారోగ్య కారణం అనేది ఆయనకి రావడం అనేది చాలా విచారకరంగా ఉందంటూ కూడా అటు అభిమానులు కూడా ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ కూడా జనసేన పార్టీకి చెందినటువంటి అభిమానులే కాకుండా, జనసేన పార్టీ నాయకులే కాకుండా ఇతర అభిమానులు కూడా ఆయన భగవంతుని ప్రార్థిస్తూ కూడా అనేక పూజా కార్యక్రమాలు కూడా నిత్యం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నారు ఆయన ఈ యొక్క అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటూ అదేవిధంగా రేపు రానున్నటువంటి రోజుల్లో షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ని రీషెడ్యూల్ చేసి అటు ఉత్తరాంధ్రతో అటు తెనాలతో పాటు మరలా ఉత్తరాంధ్ర ఇవన్నీ కూడా ఆయనకి మళ్ళీ టోటల్గా వెళ్ళే ఉద్దేశంతోనే ఆయన మొత్తం అంతా కూడా రీషెడ్యూల్ కూడా చేస్తారని తెలుస్తూ ఉంది. ఇప్పటికీ పిఠాపురం వేదికగా ఆయన చేసినటువంటి పర్యటన చాలా సక్సెస్ అయిందంటూ ఇప్పటికే జనసేన శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఇలాంటి పర్యటన కనుక ఇంకా
కంటిన్యూ చేసినట్లయితే జనసేనకి ఓట్ బ్యాంక్ అమాత్రం ఇంకా పెరుగుతుంది. అదేవిధంగా కూటమి అభ్యర్థులు పోటీ చేసే చోట కూడా ఆయన ఇదే విధంగా క్యాంపెయినింగ్ కనుక చేస్తే కనుక అమాత్రం కూడా కూటమి అనేది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గెలుపు స్థాయికి వెళ్తుందంటూ కూడా ఏదైతే కొందరు విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసేటటువంటి ప్రతి ఒక్క పనికి కూడా ప్రస్తుతం ఎలక్షన్ వేడిలో చాలా ఆశాజనకంగా ఉంటుంది. ఏదైతే జనసేన శ్రేణులు ఊహించిన రీతి కంటే కూడా ఎక్కువ ఫాలోవర్స్ రావడం, ఎక్కువగా పబ్లిక్లో ఆయన మమ్మేకోవడం అనేది మాత్రం జనసేన శ్రేణులు అయితే మాత్రం ఆనందోత్సవాలు నింపుతుంది. ఈ ఆనందానికి కొద్దిగా బ్రేక్ వేస్తూ ఆయనకు వచ్చినటువంటి అనారోగ్యం కూడా త్వరితగతిన తగ్గుతుందంటూ కూడా అందరు చెబుతున్నటువంటి పరిస్థితి. రైట్ సమ్ సీరో.